దేవుని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉంటే, దేవుడు ఇష్టపడేటట్లుగా మన జీవితం ఉంటే, దేవుడు ఇష్టపడేటట్లుగా మన బ్రతుకుంటే, దేవుడు ఖచ్చితంగా మనకి పరలోకం ఇస్తాడు. దేవునికి ఇష్టము లేనివి కూడా కొన్ని ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇష్టపడేవి కొన్ని ఉన్నవి, దేవుడు ఇష్టపడనివి కూడా కొన్ని ఉన్నావండి. దేవునికి ఎలా ఇష్టంగా ఉండాలి, ఏ విధంగా ఇష్టంగా ఉండాలి, దేవుడు ఎలా ఉంటే మనల్ని స్వీకరిస్తాడు, ఏ విధంగా ఉంటే మనల్ని స్వీకరిస్తాడు, మనకి ఎలా పరలోకం ఇస్తాడు అనేటువంటి ఆలోచన కలిగిన మనము కూడా, దేవునికి ఏవి అసహ్యమైనవో కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు నా దేవునికి నా విషయంలో కొన్ని అసహ్యమైనవి ఉంటే, ఆ అసహ్యమైన వాటిని బట్టి దేవుడు నాకు పరలోకం ఇవ్వకపోతే నేను వెళ్ళేది ఎక్కడికో మనం ఆలోచించాలి. అందుకనే భక్తుడు కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు రాయించాడు. సామెతల గ్రంథం 6:16 దేవునికి అసహ్యమైనవి కొన్నిటిని మనకు పరిచయం చేస్తున్నాడు. చూడండి, ఇలాంటి అసహ్యకరమైనవి మనలో ఉన్నాయంటే, ఇలాంటి అసహ్యకరమైనవి మన జీవితంలో కనబడినవి అంటే, మనము దేవునికి అసహ్యులుగా హేయులుగా కనబడతాం. చూడండి, సామెతల గ్రంథము 6:16 చూడండి మీరు ఒకసారి, ఏమున్నాయి అందులో? సామెతలు 6:16, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా, చూడండి రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. ఇలాంటివి ఏమైనా మన జీవితంలో ఉన్నాయేమో, ఇలాంటివి ఏమైనా మన జీవితంలో ఉంటే దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, దేవుడు అసహించుకుని తన పరలోకంలో స్థానం ఇవ్వడేమో అనేటువంటి కేర్ఫుల్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అందులో ఒక ప్రధానమైన అంశాన్ని నేను ఈరోజు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. అవేవనగా అంటున్నాడు చూడండి, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారును. ఈరోజు ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళారా, నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, దుర్యోచనలను యోచించు హృదయము. ఈ దుర్యోచనలను యోచించు హృదయమును గూర్చి మనం తెలుసుకుంటే, ఈ దుర్యోచనలను యోచించే హృదయం నాదేనేమో, ఆ హృదయం నాలోనే ఉందేమో, ఆ హృదయం వల్ల దేవుడు నా హృదయములోనికి రాడేమో అనేటువంటి భయం మనకు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి ఎలాగైతే అసహ్యమైనవి ఉన్నాయో, మనిషికి కూడా కొన్ని అసహ్యమైనవి ఉంటాయండి. ఏంటో చెప్పమంటారా? ఒక ఆవిడ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుందండి. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఒక నెల రోజులు అనుకోకుండా ఆ తల్లి అమ్మగారింటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అమ్మగారింటికి వెళ్ళింది. అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత రోజు మాట్లాడేది భర్తతో అనుకోకుండా ఒక 15 మాట్లాడలేదు. 15 మాట్లాడకపోయేసరికి అనుకోకుండా ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇంటికి వచ్చింది, భర్త కోసం తలుపు కొట్టింది. అయితే ఆవిడకి తెలియని రహస్యం ఏంటంటే, అంతకుముందే భర్త చనిపోయి 10 అయిపోయింది. 10 క్రితమే భర్త చనిపోయాడు. చనిపోయారని పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు, చనిపోయారని ఎవరికీ తెలియదు. తెలియకపోయేసరికి భర్త చనిపోయి ఉన్నాడు అక్కడ. చనిపోయేసరికి తలుపు తీసేసరికి భయంకరమైన దుర్వాసన, చాలా దుర్వాసన. పోనీ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటే పురుగులు పట్టేసి అత్యంత దారుణంగా, అత్యంత భయంకరంగా ఉంది. ఆ శరీరాన్ని చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ప్రేమించిందే కదా, ఒక 10 ఆ దుర్వాసన దగ్గర నిలబడగలదా?
ప్రేమించిందే కదా, 10 నిమిషాలు ఆ దుర్వాసన దగ్గరికి వెళ్ళి నిలబడి ఉండగలదా? మనం ఉండగలమా? మనలు ప్రేమించిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఒకవేళ కొంచెం లేట్ అయితే, ఆలస్యమైతే వెంటనే పక్క నుండి కబురు వస్తుంది, ఏమనో తెలుసా? వెంటనే తీసేయండి బ్రదర్ అంటారు. ఎందుకంటే అందులో నుంచి వచ్చే దుర్వాసన, అందులో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైన వాసన మనం భరించలేం. పోనీ భరించలేం కదా అనేసి, సరే కదనేసి, ప్రేమించిన వాడే కదా అనే ఉద్దేశం దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పట్టుకోవాలి అంటే చేతి నిండా పురుగులు వచ్చేస్తున్నాయి. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇరిపోతుంది. దీన్ని ప్రతి మనిషి అసహించుకుంటాడా లేదా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ప్రతి మనిషి అసహించుకుంటాడా లేదా? అసహించుకోమండి, మేము చాలా ఇష్టమండి అన్నారనుకోండి, ఉదాహరణకి చాలా ఇష్టం అంటే నీకేమైనా మైండ్లో చిప్పు దొబ్బేసినట్లు అర్థం, అంతేనా? మైండ్ బాగుంటే ఆ దుర్వాసనకు నువ్వేం చేస్తావు? అసహించుకుంటావు. అలాగే మనలో నుంచి వచ్చేటువంటి భయంకరమైనటువంటి దుర్వాసన అనేది మన హృదయములో నుంచి దేవునికి వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక అమూల్యమైన అంశాన్ని మనకు నేర్పించాడండి. ఏంటి అంశం అంటే ప్రియమైన వాళ్ళరా, ఒక నాకు రోజు భక్తుడు దేవాలయాన్ని కడతానన్నాడు. దేవాలయాన్ని కడతానంటే అయితే లెక్కలు రాసుకున్న ఆయన దేవాలయం కొరకు అన్నప్పుడు, మనకు తెలుసు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అని దేవుడు ప్రశ్నించినప్పుడు సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టజాలవు తండ్రి అన్నాడండి. ఇప్పుడు నేను పట్టజాలవు తండ్రి అన్నప్పుడు దేవుడు ఒక అమూల్యమైన అంశం చెప్పాడు. ఏంటి అంటే, ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని ఆ పరమాత్మునికి భూమి మీద 5 అడుగుల మనిషి హృదయములో దేవుడు నివాసం ఉంటానంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళరా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చి ఉన్నాడు, నేను వారిలో నివసించి, బాగా అండర్లైన్ చేసుకోండి, దేవుడు మనలో నివసిస్తాడట. భూగోళమంతా సరిపోని ఆ పరమాత్మునికి, ఆకాశ మహాకాశాలు సహితం సరిపోనటువంటి ఆ పరమాత్మునికి, దేవునికి, ఇంత గొప్ప విశాలమైన విశ్వం సరిపోని ఆ పరమాత్మునికి మానవ హృదయములో నివసించటానికి స్థలముందా? ఉందా లేదా చెప్పండి. మనిషిలో నివసించడానికి స్థలముందా? నివసించడమే కాదు, సంచరిస్తానంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి ఏం చేస్తానంటున్నాడు? సంచరిస్తాను అంటున్నాడండి. ఏమండి, దేవుడు సంచరించే అంత విశాలమైనది మన హృదయమా? దేవుడు సంచరించేంత విశాలమైనది మన హృదయం అయితే, మరి సంచరిస్తున్న దేవునికి ఆకలేస్తే? మన భూమి మీద సంచరిస్తున్నప్పుడు, మనం తిరుగుతున్నప్పుడు మన ఆకలేసిన వెంటనే దేవుడు చక్కని ఫలాలను అనుగ్రహించాడు. అవును కదా చెప్పండి. ఏదోని తోటలో ఆదామును పెట్టి, ఈ ఆదాము సంచరించినంతసేపు సంచరించి ఆకలేసినప్పుడు అల్లా ఏం చేసేవాడు చెప్పాలి? ఆకలేసినంతప్పుడు ఎప్పుడు ఏం చేసేవాడు? ఫలాలు తీసుకుని తినేవాడు, ఆకలి తీర్చుకునేవాడు. ఇప్పుడు దేవుడు కూడా మన హృదయం అనే దానిలో సంచరిస్తున్నాడు. సంచరిస్తున్న దేవునికి, సంచరిస్తున్నటువంటి మహానుభావుడికి ఆకలేసింది. సంచరిస్తున్న ఆయనకి ఆకలేస్తే
మన హృదయం అనేటువంటి దానిలో నుంచి ఏ ఫలమైనా దొరుకుతుందా? ఎవరి హృదయంలో నుంచి అయినా సరే ఏమండి ఒక్క ఫలమైనా దొరుకుతుందా అంటే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినా సరే ఆయన తినాలనుకుంటున్నటువంటి ప్రతి ఫలాన్ని చూస్తుంటే హృదయములో మొలిచేటువంటి ఫలాలు ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? కంపు కొట్టేసి కుళ్ళుపోయి భయంకరమైన చెడు వాసన వచ్చేసి భయంకరమైన దుర్వాసన వచ్చేసి అత్యంత దారుణం ఉన్నటువంటి వాసన వచ్చేసేటువంటి ఫలాలను మనకిస్తే తింటామా చెప్పండి? ఈరోజు చెప్తున్నాను, ఆనాడు నుండి ఈనాటి వరకు దేవునికి ఆకలేస్తే మన హృదయములో ఒక్క ఆత్మఫలం కూడా లేదు ప్రియమైన వాళ్ళరా, ఒక్క ఆత్మఫలం కూడా లేదు ఆయనకి. ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు, ఒక్క ఫలమైన కనిపిస్తుందేమో, ఈ ఫలాలు ఆరగించాలనుకుంటున్నాడు, కానీ ఏ ఒక్క ఫలం కనబడదు.